మాకు ఒక పెద్ద లెక్కకే రాదు అనేది నా అభిప్రాయం. అయితే 200 కోట్లు పెట్టి ఒక వేదికను ఏర్పాటు చేసి తెలుగు మహాసభలని పెట్టినప్పుడు తెలంగాణ వచ్చినాక పెట్టే సభ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 69 ఉద్యమకారులు, పురవృత్తులు, వృత్తులు, నేను ఉద్యమ క్రమంలో నా కళ్ళారా చూసి నేను సజీవంగా నేను ఎవరితోనైతే కలిసిమెలిసి పనిచేసినో వాళ్ళందరూ ఈ వేదిక మీదనే ఉన్నారు. అనుకోకుండా నాకు తెలుగు మహాసభలకు ఆహ్వానం వచ్చినా కూడా నేను మాయూస్ అయ్యి ఏదో మూల కూసునే వాడిని కానీ నా కోదండరామ్ సారేడి, నా విమలకేది, ఆ 69 ఉద్యమకారులు, వందల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకు పాల్గొన్న వాళ్ళు ఏది అని అటు ఇటు దిక్కులు చూసి మాయూసీ అయిపోయి వెళ్ళిపోయేవాడినేమో. చాలా సంతోషం, ప్రభుత్వం నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. తర్వాత నేను నా అనుభవాలు ఎందుకు పంచుకుంటున్నా అంటే నాకు నాది నాకే కానప్పుడు ఇంకోళ్ళకి ఏంటి, నాకు నా ఎగ్జాంపులే నాకు సరిపోతుంది కాబట్టి నా కొన్ని అనుభవాలు మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఇప్పుడు ఈ సభ టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది ఒక ఉద్యమ సంస్థ. ఆ తెలుగు మహాసభల్లో మరి తెలుగు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వల్ల భాగస్వామ్యం ఉన్నదా లేదా కూడా నాకు తెలియదు. ఆచార్య జయశంకర్ సార్ ఆధ్వర్యంలో స్థాపించబడ్డ ఈ సంస్థ 5వ వార్షికోత్సవంలో నేను పాల్గొనడం నాకు చాలా గర్వకారణంగా ఉంది, హుందాగా ఉంది, ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్లీ ఏంటంటే ఒక 10 రోజుల నుంచి నిరంతరంగా షూటింగ్ చేస్తూ ఉన్నా, నేను ఒక సామాజిక సినిమాను తీస్తూ ఉన్నా. ఎప్పుడైతే నాకు ఈ ఆహ్వానం వచ్చిందో షూటింగ్ బంద్ చేసేసి ఈరోజు మనం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం గురించి మాట్లాడాలి, వాళ్ళ ఆ వేదికకు నేను ఎంతో రుణపడి ఉన్నా కాబట్టి 4 ముచ్చట్లు మాట్లాడాలనే కోరికతోనే నేను ఇప్పుడు మైక్ ముంగట్కి వచ్చిన. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఒక మామూలు అల్లాటప్ప ఫోరం కాదు. ఇది ఏదో రాజకీయ ప్రయోజనాలకో ఏదో దానికో దీనికో ఒక హిడెన్ ఎజెండాతో వచ్చినటువంటిది కాదు. ఇది ఇది ఒక పవిత్రమైన ఫోరం. నేను ఇంకెన్నాళ్ళు సినిమా తీసినప్పుడు కూడా నా సినిమాను అనగదొక్కి అది బయటికి పోకుండా కొంతమంది మహానాయకులు కూడా దాన్ని కుట్ర పని ఆపినప్పుడు ఏకైక సంస్థ ముందుకొచ్చి డివిడీ రూపంలో దీన్ని బయటికి తెచ్చిన సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. నేను ఒక సినిమా సందర్భంగా నేను లండన్కి వెళ్ళినప్పుడు నన్ను ఆహ్వానించి అక్కడున్న పెద్ద మనుషులు నన్ను పిలిచి గౌరవించి ఒక ఉద్యమకారునికి ఇచ్చే గౌరవం ఇచ్చిన సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. కాబట్టి ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది ఇలాంటి ఫోరమ్స్, ఇలాంటి నాయకులు, పవిత్రమైన ఉద్యమకారుల అవసరం ఎంతో ఉన్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమం కథమైంది కాదు, ఇప్పుడు మళ్ళా ప్రారంభమైన సెగలు నాకు ఇంతకు ముందు కనపడ్డాయి. ఇంతకు ముందు ఎవరో గవర్నమెంట్ నామినేటెడ్ పోస్ట్ అయిన ఆయన పేరు నాకు తెలియదు, బీసీ సంఘం ఆయన పేరేంది చైర్మన్ తాడూరు శ్రీనివాసరావు వచ్చినప్పుడు చెప్పలు పట్టించారు పిల్లగాళ్ళందరూ, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటున్నా అంటే తెలంగాణ రక్తంలో ఆ అడిగే తత్వం ఇంకా సావలేదనేది ఆ సెగలు కొద్దిగా ప్రభుత్వానికి మీరు చేద తీసినందుకు కృతజ్ఞతలు. కాబట్టి ఆ టైంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచింది ఈ స్టూడెంట్సే, ఈ యువతే. ఇప్పుడు కూడా మన ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి, అసలైన తెలంగాణ కలలు పూర్తి కాలే కాబట్టి ఆ ఉద్యమ దశలో ఆ ఉద్యమానికి కూడా మళ్ళీ పునాది సహకారం, తర్వాత ఏదైతే రెవల్యూషన్ ఇస్తారో స్టూడెంట్ సహకారం ఉంటుందని నేను భావించి చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ సమాజంలో అడగడానికి కూడా ధైర్యం లేకుండా పోయింది, మీడియా మేనేజ్మెంట్ కూడా జరుగుతుంది, గొంతులు కూడా బయటికి రాకుండా అనగదొక్కబడుతుండ్రు, పాటలు పాడకుండా చేస్తుండ్రు, ప్రశ్నలు రాకుండా చేస్తుండ్రు. కానీ ఇలాంటి టైంలో కూడా మీరందరూ కూడా నిర్భయంగా ఒక ప్రభుత్వ ప్రతినిధిని సవాల్ చేసి మీరు ఏదైతే ఎల్లగొట్టినరో అది స్ఫూర్తి, అది తెలంగాణ ఉద్యమం. జై తెలంగాణ. సో ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంకా పిల్లలు